గ్రామ రక్షక దళాల సహకారంతో ఆలయాలు, చర్చిలు, మసీదులకు ప్రత్యేక రక్షణ కల్పించి దాడులు జరగకుండా నివారిస్తామని జగ్గంపేట సీఐ సురేష్ బాబు అన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు గ్రామాల్లోని ఉత్సాహవంతులైన యువకులను గ్రామ రక్షణ దళాలుగా నియమించి వారి సహకారంతో దాడుల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. జగంపేట సర్కిల్ పరిధిలో ఉండండి, గండేపల్లి మండలంలో జగంపేట సర్కిల్ పరిధిలో ఉన్న జగంపేట, గండేపల్లి అలాగే కెర్లంపూడి మండల ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు, రాష్ట్రం అంతా కూడా ఏదో చిన్న ఎవరికో దుర్బుద్ధి పుట్టి విగ్రహాలు నాశనం చేస్తూ ఉన్నారు. దయవుంచి అలాంటి పనులకు ఎవరైనా పాల్పడేవారు ఉంటే, మీరు ఎవరైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే మీ మీద స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోవడమే కాకుండా మిమ్మల్ని అందరూ రిమైండ్ చేయడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ నివారించడానికి గ్రామ స్థాయిలో మేము విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అని చెప్పేసి ఏ గ్రామానికి ఆ గ్రామానికి గ్రామంలో ఉత్సాహం ఉన్నటువంటి యువకుల్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ యువకుల యొక్క సహాయంతో పోలీసు కూడా ఆ యువకులతో పాటు గస్తి నిర్వర్తిస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి విగ్రహాలను కాపాడాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అని చెప్పేసి గ్రామ రక్షణ దళాలని వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఇంకా ఉత్సాహంగా యువకులు ఎవరన్నా ఉంటే ఈ మూడు మండలాల్లో పోలీసు వారి దగ్గర మాకు చెప్పినట్లయితే వాళ్ళు కూడా గ్రామ రక్షణ దళంలో ఏర్పాటు చేసుకుని మీ గ్రామం యొక్క రక్షణ మీదే బాధ్యత, మీ గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలు కూడా రక్షించాల్సి ఉన్నటువంటి బాధ్యత మీ మీదే ఉంది. మీరు రక్షిస్తే తదనంతరంగా మీరు బాగుంటారు, మీరు బాగుంటే మేము బాగుంటాం, మండలం బాగుంటుంది, మండలం బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే జిల్లా రాష్ట్రం అంతా కూడా బాగుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరి గ్రామంలో ఉన్నటువంటి విగ్రహాలు వాళ్ళు రక్షించుకోవాలి. అలాగే విగ్రహ కమిటీలకు అలాగే ఆలయ కమిటీలకు కూడా చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏదైనా అనుకోకుండా జరిగేటటువంటి కార్యక్రమాలకి మీరు కూడా వాటిని నిర్మూలించాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాల ఫుటేజెస్, సీసీ కెమెరాస్ యొక్క పర్యవేక్షణ వారితో సహాయం చేసి గ్రామస్తులు అందరూ కూడా కొద్దిగా చందా వేసుకునైనా కానీ ఆ టెంపుల్స్ వద్ద మీరు కొంచెం సీసీ కెమెరాస్ నిఘా నేత్రాలు ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కూడా ఎవరైతే ఈ కారకులు ఉన్నారో వాళ్ళు కూడా భయపడేటువంటి అవకాశం ఉంది. గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కూడా సహాయం కోరుతా ఉన్నాం. దయవుంచి మీరందరూ కూడా మీ టెంపుల్స్లో లేదంటే మీ చర్చెస్లో మీ మాస్క్స్లో మీరు ఈ నిఘా నిమిత్తం సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోలీసు వారి తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే మిమ్మల్ని విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం, దయవుంచి పోలీసు వారికి సహకరించండి, మీరు కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుని అలాగే గ్రామ రక్షణ దళంలో మీరు కూడా భాగస్వాములయ్యి మీ గ్రామాన్ని సక్రమంగా ఉంచాలని, తద్వారా మమ్మల్ని కూడా సక్రమంగా ఉంచాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు అందరికీ కూడా తెలుసు, ఎక్కువగా ఇప్పుడు ట్రాఫిక్ భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వారోత్సవాలు కదా మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ట్రాఫిక్ భద్రతా మాసోత్సవాల సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏంటంటే మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అట్మోస్ట్ కేర్తో ట్రావెల్ చేయండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఈ ట్రాఫిక్లో మరణించే వాళ్ళు నడి వయస్కులు లేదంటే ఎత్తు వయస్కులు అవుతున్నారు తప్ప ఎవరో ముసలివాళ్ళు వీలు కావట్లేదు. ఎవరైనా నడి వయసులు కానీ ఎత్తు వయస్కులు కానీ చనిపోతే ఆ కుటుంబం అనాదిపాలైపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయవుంచి మీరందరూ కూడా చెప్పి రోడ్డు మీద ట్రావెల్ చేసే సమయంలో మీరు డిసిప్లిన్గా ట్రావెల్ చేయమని చెప్పి ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ని వైలేట్ చేయకుండా, ఓవర్ స్పీడ్ చేయకుండా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, అదేవిధంగా రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ఎవరికాళ్ళు పర్సనల్ డిసిప్లిన్గా ట్రావెల్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ నివారించేటువంటి అవకాశం ఉంది. దయవుంచి వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్తో పాటుగా మీరు పాటిస్తూ మీరు ఆనందంగా ఉండండి, మీతో పాటుగా మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచండి. ఒకవేళ మీరేదన్నా అయితే మీ కుటుంబ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి, లేదా మీ ద్వారా ఎవరికైనా ఏమైనా జరిగితే వారి కుటుంబ పరిస్థితి ఏంటో ఆలోచించుకుని అందరూ కూడా సక్రమంగా మెలగాలని చెప్పి పోలీసు వారి తరఫున జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా మీ అందరికీ మనం చేసుకుంటాను. థ్యాంక్ యూ.